హాయ్ మై డియర్ సోల్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారని అందరూ స్మైల్ చేస్తున్నారా? హ్యాపీగా ఉండాలి. ఏంటి ఫ్రెండ్స్, మీకు మీరే బెస్ట్ వెర్షన్ అవ్వాలనుకుంటున్నారా? ది బెస్ట్ నేనంటాను మీకు, 7-star లైఫ్ జీవించాలని. మీకు ఎలాంటి లైఫ్ కావాలి? 5-star లైఫ్ జీవించాలని ఉందా? 7-star ఇంకా లోగా జీవించాలని ఉందా? ఇంకా హైగా జీవించాలని ఉందా? ఇప్పుడైనా బీ ద బెస్ట్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బీ ద బెస్ట్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. 7-star లైఫ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. బాడీలీ హెల్తీ, ఒకటి బాడీ, మైండ్, వెల్త్, సంబంధాలు, రిలేషన్స్, హౌస్, ఇవే కదా మీకు కావాలి. ఇవి 5 నేను ఒక వీడియో కూడా చేశాను, అందులో కూడా చెప్పను. వీటికి అన్నిటికీ ఒకదానికి ఒకటి సంబంధం ఉంది. మనకి ఏం కావాలి? తనువు. మన తనువు హెల్దీ, బాడీలీ హెల్దీగా ఉండాలి. మనసు ఆనందంగా ఉండాలి. ధనం కావాలి, అమితంగా ధనం కావాలి. సంబంధాలు, రిలేషన్స్ మనకి స్ట్రాంగ్గా ఉండాలి. ఇల్లు, మంచి ఇల్లు, ఇవే కదా కావాలి. 7-star లైఫ్ అంటే అర్థం చెప్పనా? న్యాచురల్ సింపుల్ లైఫ్, న్యాచురల్ సింపుల్ హెల్దీ, హ్యాపీ, అబండెంట్, సక్సెస్ఫుల్ అండ్ ఎనర్జీతో కూడి ఉన్న జీవితం. ఎనర్జీ పెరుగుతూ ఉన్న అంటే మన ఊర్జాని పెంచుకునే జీవితం. అలాంటి జీవితం మీకు కావాలా? హెల్దీ, వెల్దీ, సక్సెస్ఫుల్, లేదంటే ఓన్లీ వెల్తే కావాలా? లేదా ఎలా జీవిస్తాను నేను అన్నది ఎప్పుడు ఆలోచించనే లేదా? ఆలోచించాలి. మనం ఎలా జీవించాలి అన్నది ముఖ్యం. ఎలా జీవిస్తున్నామన్నది మనకు తెలియాలి. ఎందుకంటే జీవితం అలా జీవిస్తూ వెళ్ళిపోయేది కాదు. వేరొకరిని చూస్తూనో లేదంటే వేరొకరిలా జీవిస్తూనో ఉంటారు కొందరైతే. ఈ అన్నిటిలో నేను చెప్పిన 5 తనువు, మనసు, ధనము, సంబంధాలు, ఇల్లు, వీటన్నిటిలో మనసు చాలా ముఖ్యమండి. మైండ్ ప్రాపర్గా ఉంటే ఇవన్నీ మీకు వస్తాయి. మైండ్ మీద బాగా ఫోకస్ చేయాలి. మీకు 2 తెలుసు కదా, స్వర్గం అంటారు, నరకం అంటారు. మీరేమనుకుంటున్నారు? స్వర్గం అంటే ఎక్కడో ఉంటుంది అంటున్నారు, నరకం అంటే అక్కడెక్కడో ఉంటుంది అంటారు, లేదంటే మీరు 2 ఇక్కడే భూలోకంలో కొందరు ఉంటాయంటారు. మీరేమనుకుంటున్నారు? 2 కరెక్టేనండి. 1 మంచితనం, ఆనందంతో, ఉత్సాహంగా ఉంటే మీరు స్వర్గంలో ఉన్నట్టు. కోపం, ఈర్ష్య, ద్వేషం, ఈగోతో ఉన్నట్టయితే నరకంలో ఉన్నారని. అంటే ఇక్కడే ఉందని నేను అనటం లేదు, ఇక్కడ కూడా ఉందని అంటున్నాను. అంతే కదా, మీ మైండ్, మీ మనసు చాలా ఇంపార్టెంట్. ఫోకస్ ఆన్ యువర్ మైండ్. మీ థాట్స్ మీద, థాట్స్ మీద చాలా వీడియోస్ చేశాను. మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలని ఆ వీడియోస్ చూడండి. ఈ 5 ఏ ఫ్రీక్వెన్సీ దేనిది ఒక్కటైనా తగ్గిందంటే మళ్ళీ ఈ మిగతా 4 దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది, ఎఫెక్ట్ అనేది. అది ఎలా అంటారా, ఇప్పుడు మనసు బాగాలేదు, ఆనందంగా లేదు, అప్పుడే కదా ధనం మీరు ఎంజాయ్ చేయలేరు. ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ 5 చాలా సంబంధం అనేది ఉంది. ఒక స్టోరీ చెప్తాను, స్టోరీ కాదు, దిస్ ఇస్ రియల్. బిల్ గేట్స్ తెలుసు కదా అందరికీ. తను రిచ్ మ్యాన్ అంటే ఇప్పుడు ద రిచెస్ట్ కదా, వన్ ఆఫ్ ద రిచెస్ట్. సో అతను అప్పుడు అంత రిచ్ కాదు. అప్పుడు ఒక్కసారి ఒక షాప్కి వెళ్తాడు ఎయిర్పోర్ట్లో, ఎక్కడో గుర్తులేదు, రాశాడనమాట. ఏమనంటే, ఒకసారి నేను ఒక షాప్ దగ్గర ఆగి న్యూస్ పేపర్ తీసుకుంటుంటే జేబులో చేపెట్టాడు, కాయిన్ చిల్లర్ లేదు, దొరకలేదు, అందుకని అతనికి ఇవ్వలేక పేపర్ అక్కడ పెట్టి వచ్చేస్తున్నాడు. వెనకాలి అతను పరిగెత్తుకొని వచ్చి అతనికి న్యూస్ పేపర్ ఇచ్చి తీసుకోమంటాడు. పర్వాలేదు తీసుకోండి అంటాడు. అతను చిల్లర్ లేదు అని చెప్పినా కానీ పర్వాలేదు తీసుకోమని ఇచ్చేస్తాడనమాట. అది 1st time. ఇంకొకసారి మళ్ళీ ఇలాగే జరుగుతుంది. ఇంకొకసారి మళ్ళీ షాప్ ముందుకు వచ్చి న్యూస్ పేపర్ తీసుకుని ఇలాగే మళ్ళీ అదే రిపీట్ అవుతుందన్నమాట. తన దగ్గర చిల్లర్ ఉండదు, జేబులో చేయి పెడితే సరే అని తనకి మొహమాటంతో ఇంక మళ్ళీ పేపర్ అక్కడ పెట్టేసి నెమ్మదిగా వచ్చేస్తుంటే మళ్ళీ పరిగెత్తుకొని వచ్చి అతను తీసుకొచ్చి ఇచ్చి బలవంతంగా ఇస్తాడు.
అతను వద్దంటాడు బిల్ గేట్స్, వద్దు నాకు, నేను తీసుకోలేను, నా దగ్గర డబ్బు లేదు, ఇది రెండోసారి అని అంటాడు. అంటే తను అంటాడు, ఇవాళ నాకు వచ్చిన ప్రాఫిట్లోంచి నేను మీకు ఇస్తున్నాను, ఇది గిఫ్ట్గా ఉంచుకోండి, ఏం పర్వాలేదని ఇచ్చిస్తాడు. ఆ తర్వాత ఏమో 15-20 ఏళ్ళ తర్వాత అతనికి అతను ఆలోచిస్తాడు, నేను ఇంకా చిన్న చిన్నగా తీసుకున్నవన్నీ తీర్చాలి అని ఏమో అనుకుంటాడు మైండ్లో. అప్పుడు బిల్ గేట్స్ తిరిగి ఆ ప్రదేశానికి వస్తాడనమాట. ట్రావెల్ చేసి అక్కడికి వచ్చి అతను ఏం రాశాడంటే, నేను తిరిగి వచ్చి అతనికి డబ్బులు ఇవ్వాలని అతన్ని అడిగాను, మీకు ఎలా తీర్చగలను, మీకు ఏం కావాలని అడుగుతాడు, డబ్బు తీసుకోమని అంటాడు అనమాట. అతను అంటాడు, ఇలా గుర్తు చేస్తాడు, నువ్వు నాకు గుర్తున్నావు, నేను నీకు గుర్తున్నాను, నేను ఎవరో తెలుసా అంటే, ఆ తెలుసు, నేను గుర్తుపట్టాను, మీరు బిల్ గేట్స్ అని చెప్పి అంటాడు, వన్ ఆఫ్ ద రిచెస్ట్ అని. తర్వాత అతను ఎంతో అడుగుతాడనమాట, నేను మీకు ఏమి ఇవ్వగలను అది అని. ఏమొద్దు పర్వాలేదు అని చెప్పి అతను అంటాడు, మీరు తీర్చుకోలేరు ఈ రుణాన్ని అని అంటాడనమాట. అంటే బిల్ గేట్స్కి కొంచెం ఈగో బయటకు వచ్చి ఆ టైంకి ఇలా రాశాడు, ఏమనంటే నా ఈగో ఇలా బయటకు వచ్చింది, నేను ఏం కావాలని ఇవ్వగలను, తీసుకో 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 అంటే నీకు ఏం కావాలంటే నేను అది ఇస్తానని బలవంత పెడితే అతను అంటాడు, మీరు తీర్చలేరు, నేను అప్పుడు ఆ టైంలో చాలా పేదవాడిని, మీరు ఈ టైంలో ఇప్పుడు రిచెస్ట్, అది ఎలా తీరుతుంది అని చెప్పేసి అని అడుగుతాడనమాట అతను. అప్పుడు బిల్ గేట్స్ రాశారు ఏమనంటే, అప్పుడు అర్థమైందంట, నేను అర్థం చేసుకుంది ఏంటంటే, హీఈస్ ద వన్ ఆ న్యూస్ పేపర్ అతనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి అనుకున్నాను అని చెప్పి ఆ రోజు అర్థమైంది నా ఈగో, అప్పటికే అర్థమైంది నేను ఆ రోజు ఎంత ఈగోలో ఉన్నాను అని. అది వెల్త్ గురించి అండి. సో ఇవన్నీ మనం అనుభవం చూస్తున్నాము, కళ్ళెదురకుండా చూస్తున్నాము, ఎన్నో జీవితంలో నేర్చుకుంటున్నాము కాబట్టి వీటి ద్వారా మనం జీవించవచ్చు. న్యాచురల్ సింపుల్ లైఫ్ని ఎంత ధనమైనా సంపాదించినా సంపాదించేటప్పుడు కూడా మనం ఆనందంగా ఉండగలగాలి. ఏదో ధనం వచ్చేసాక నేను అది చేస్తాను ఇది చేస్తాను కాకుండా ఇప్పుడే చేయగలగాలి. మనం మీరు కావాలనుకుంటే ఐశ్వర్యవంతులు కానక్కర్లేదు. మీరు సహాయం చేయాలనుకుంటే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడే చేయొచ్చు. మీరు ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు అక్కడే చేయొచ్చు. చేసిందంతా మీ దగ్గరికే తిరిగి వస్తుందండి, ఎన్నో రెట్లు రెట్టింపై అది వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఎంత అందమైన జీవితం మనకి లభించిందో అంతే అందంగా దీన్ని మనం జీవించాలి అని చెప్తున్నాను. 7-star life. బిల్ గేట్స్ అంత రిచెస్ట్ మ్యాన్ ఎలా ఫీల్ అవుతున్నాడో, ఎలా ఈరోజు జీవించాలనుకుంటున్నాడో ఆ న్యూస్ పేపర్ అతన్ని చూసి, అలా మనం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనము అలా జీవించగలగాలి. ఇదేనండి 7-star life నేను చెప్పేది. మనము మన చేయి ఎప్పుడు పైన ఉండాలి, ఇచ్చే చేయిగా ఉండాలి. ఇలా చేయి కిందకి, అరచేయి కిందకి చాపకూడదు. ఎప్పుడు మన చేయి పైన ఉండాలి అని అనుకోవాలి. స్ట్రాంగ్ బిలీఫ్ అనేది ఉండాలి మనకి, నేను ఇచ్చే చేయలా ఉండాలి. ఇలా ప్రార్థించండి, మీరు భగవంతుడిని ప్రార్థించండి, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అబండెన్స్, ఎందుకంటే నేను ఇలా చేయి పైన ఉండాలనుకుంటున్నాను, అందరికీ ఇవ్వాలనుకుంటున్నాను, ఇలా చేయి చాచాలనుకోవట్లేదు వారి చేయి అని చెప్పి మీరు ప్రార్థించండి. Wish you all the best. Thank you so much for watching. Please share the video as much as you can.